యోహాను సువార్త 19వ అధ్యాయం. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తలమీద పెట్టి ఊదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయన యుద్ధకు వచ్చి, యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. పిలాతు మరల వెలుపలికి వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషమును నాకు కనపడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలపలికి తీసుకుని వచ్చుచున్నానని వారితో అనెను. ఆ ముండ్ల కిరీటమును ఊదారంగు వస్త్రమును ధరించిన వాడై యేసు వెలపలికి రాగా పిలాతు, ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పాను. ప్రధాన యాజకులను బంచౌతులను ఆయనను చూచి, శిలువ వేయము, శిలువ వేయము అని కేకలు వేయగా పిలాతు, ఆయనయందు ఈ దోషమును నాకు కనబడలేదు గనక మీరే ఆయనను తీసుకుని పోయి శిలువ వేయుడని వారితో చెప్పెను. అందుకు యూదులు, మాకొక నియమము కలదా? తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకొనెను గనక ఆ నియమము చొప్పున ఇతడు చావవలెనని అతనితో చెప్పిరి. పిలాతు ఆ మాట విని మరి యొక్క ఎక్కువగా భయపడి తిరిగి అధికార మందిరములో ప్రవేశించి, నీవెక్కడ నుండి వచ్చితివని యేసును అడిగాను. అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు. గనక పిలాతు, నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదని, నిన్ను శిలువ వేయుటకు నాకు అధికారము కలదనియు నీవెరగవా అని ఆయనతో అనెను. అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదనెను. ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నము చేసెను. గాని యూదులు, నీవు ఇతని విడుదల చేసితివా? కైసరునకు స్నేహితుడవు కావు. తాను రాజునని చెప్పుకొను ప్రతివాడును కైసరునకు విరోధముగా మాటలాడుచున్నవాడే అని కేకలు వేసేది. పిలాతు ఈ మాటలు విని యేసును బయటికి తీసుకుని వచ్చి రాళ్లు పరిచిన స్థలమందు న్యాయపీఠము మీద కూర్చునెను. హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబ్బత్తా అని పేరు. ఆ దినము పస్కాను సిద్ధపరచు దినం. అప్పుడు ఉదయము 6 గంటలు కావచ్చెను. అతడు, ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా, అందుకు వారు, ఇతనిని సంహరించుము, సంహరించుము, శిలువ వేయుము అని కేకలు వేసిరి. పిలాతు, మీ రాజును శిలువ వేయుదునా అని వారిని అడగగా, ప్రధాన యాజకులు, కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనిది. అప్పుడు శిలువ వేయబడుటకై అతడు ఆయనను వారికి అప్పగించెను. వారు యేసును తీసుకుని పోయిరి. ఆయన తన శిలువ మోసుకుని కపాల స్థలమను చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గొత్తా అని పేరు. అక్కడ ఈ వైపునను ఒకనిని, ఆ వైపున ఒకనిని మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని శిలువ వేసిరి. మరియు పిలాతు, యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసము వ్రాయించి శిలువ మీద పెట్టించెను. యేసు శిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై ఉండెను. అది హెబ్రీ, గ్రీకు, రోమా భాషలలో వ్రాయబడెను గనక యూదులలో అనేకులు దానిని చదివిరి. నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు వ్రాయము గాని యూదుల రాజని వ్రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా, పిలాతు, నేను వ్రాసినదేమో వ్రాసి తిననేను. సైనికులు యేసును శిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకుని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసిరి. ఆయన అంగీని కూడా తీసుకుని, ఆ అంగీ కుట్టులేక పైనుండి యావత్తు నేయబడినది కనుక వారు దానిని చింపక అది ఎవనికి వచ్చునో అని దానికోసరము చీట్లు వేయదుమని ఒకరితో ఒకరు చెప్పుకొనిది. వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కోసరము చీట్లు వేసిరి అను లేఖనము నెరవేరునట్లు ఇది జరిగెను. ఇందుకే సైనికులు ఇలాగు చేసిరి. ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు క్లోఫా భార్య అయిన మరియయు, మగ్ధలేని మరియయు యేసు శిలువ యొద్ద నిలుచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిల్చుండుట చూసి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను.
తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పి ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లు నేను తప్పికొనుచున్నాననెను. చిరికతో నిండియున్న యొక్క పాత్ర అక్కడ పెట్టియుండెను. గనక వారు ఒక స్పాంజీ చిరికాతో నింపి సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి విశ్రాంతి దినము మహాదినము. గనక ఆ దేహములు విశ్రాంతి దినమున శిలువ మీద ఉండకుండునట్లు వారి కాళ్లు విరగొట్టించి వారిని తీసి వేయించుమని యూదులు పిలాతును అడిగిరి. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా శిలువబీయబడిన మొదటి వాని కాళ్లను రెండవ వాని కాళ్లను విరగొట్టిరి. వారు యేసునద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి పొందియుండుట చూచి ఆయన కాళ్లు విరగొట్టలేదు. కాని సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఇది చూచిన వాడు సాక్ష్యమిచ్చుచున్నాడు, అతని సాక్ష్యము సత్యమే, మీరు నమ్ముండట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన నెరుగును. అతని ఎముకలలో ఒకటి ఆయనను విరువబడదు అను లేఖనము నెరవేరునట్లు ఇవి జరిగెను. మరియు తాము పొడిచిన వాని తట్టు చూతురు అని మరి ఒక లేఖనము చెప్పుచున్నది. అటు తరువాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమత్తయి యోసేపు తాను యేసు దేహమును తీసుకుని పోవుటకు పిలాతునొద్ద సెలవడిగాను. పిలాతు సెలవిచ్చాను. కనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకుని పోయాను. మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోళ్లముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చాను. అంతట వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టి ఆయనను శిలువ వేసిన స్థలములో ఒక తోటయుండెను. ఆ తోటలో ఎవడునూ ఎప్పుడునూ ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపములో ఉండెను. గనక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి.